रविगार स्टार्ट एंटे पॉलिटिकल व्यू भागना कालेश्वर प्राजेक्ट एजेंडा पेट्टुकोनी प्रचारस्त्र एन कांग्रेस पार्टी अंकने राहुल गांधी ने अगर तस्कारा प्रचारस्त्र वाड़ा अवसर लेकु अद आलरे प्रचार मतलब तेलंगा राष्ट्र में प्रजल एक्ड़ो 30,000 कोट्ल तो जरगा प्राजेक्ट पनी 130,000 दाका पे दाटो दादापू करप्शन जी प्रधानमंत्री गार वच्चिनप्पुडु आयन दीन्नि ओक एटीएम लागा केसीआर गारु वाडुकुंटुन्नारनि होम मिनिस्टर आफ् इंडिया अमित षा गारु कूडा अदे माट चेप्पारु అక్కడ బీజేపీకి సంబంధించిన మంత్రులు సంబంధించిన అధ్యక్షులు ఇతర నాయకులందరూ చెప్పారు కాంగ్రెస్ పార్టీ తరపున పిసిసి అధ్యక్షుడు సిఎల్పి నాయకులు అనేక సందర్భాల్లో దీంట్లో తీవ్రమైన మన కరప్షన్ జరిగిందని అవినీతి జరిగిందని చెప్పడం జరిగింది అయితే వీటన్నిటికి బలపర్చే విధంగా ఈ అవినీతి వల్ల ఆ కన్స్ట్రక్షనే సరిగా చేయలేదు आ कंस्ट्रक्षन कोई नंबर पिलर्स आ पिलर्स कुंगिपोयिनि अकड़ा आ ब्रिज नीचे ओक वेप नीचे इंको वेपेट कार्लू बसलू अन्नी रद्दु पेपर वे टीवी वाल चूप्चार एट्ला अदी कोई इबंध पड़े परिस्थिति ढिल्ली डैम सेफ्टी अफिशियल्स वाला चूसर एक्कड़े जो चपार अदी प्रचार मेम चसा कांग्रेस पार्टी चेसीदा मर जो इंटर चर्यल कारणमेवरो बाध्यताबी राहुल गांधी गार रेवंत रेड्डी गार अड़क अभी चूसी दाने प्रजल मुझे करेक्टेन चपेट कार्यक्रम चशार असल केसीआर गारेमी लेने दाने चूप्तना मेमुना उन्नट प्रजल मुंबना अभी तपेना इध प्रचारत्वे मैं असले ओपक ఇది వాస్తవాలను ప్రజల ముందుకు పెట్టేటటువంటి ఒక కార్యక్రమాన్ని కాంగ్రెస్ పార్టీ అత్యున్నత నాయకుడు రాహుల్ గాంధీ గారు అదే రకంగా మా డిసి మా పిసిసి అధ్యక్షుడు మన రేవంత్ రెడ్డి గారు అక్కడ పోయి చూసి మాట్లాడారు ఎన్ని రోజులు మాట్లాడారు అది చూసి చూసిన విషయాన్ని ప్రజల దగ్గర తెలియాలండి ఇది ఎన్నికల సమయం కాబట్టి తప్పనిసరిగా ఎన్నికల్లో ఈ ప్రజలు ఇటువంటి ప్రభుత్వాన్ని ఎన్నుకోకూడదని ఏం జరిగిందని చీఫ్ ఇంజనీర్లు గాని ఇంజనీర్లు గాని వాళ్ళని పట్టించుకోకుండా దీని మీద రీడిజైనింగ్ డిజైనింగ్ రీడిజైనింగ్ అని మారుస్తూ సీఎం గారే గీతలు గీసి వాళ్ళని ఒప్పించి కట్టించడం వల్ల ఇంకో ప్రాజెక్ట్ దగ్గర కూడా ఏదో పగుళ్ళు వచ్చినాయి అని చెప్తున్నారు ఒక్కసారి 100 సంవత్సరాల కింద టెక్నాలజీ ఇప్పుడు ఉన్నంత ఎక్కువ పెరగ లేనప్పుడు మామూలుగా మనుషులు నెత్తి మీద తట్టలు పెట్టుకొని సిమెంట్ డంగులు చేసి సున్నం అది ఆ కట్టిన కట్టడాలన్నీ నాగార్జున సాగర్ గాని శ్రీశైలం గాని శ్రీరామ్ సాగర్ గాని ఇవన్నీ ఉన్న చెక్కు జదిరినే ఇక్కడ ఏదో ఉంది మన మహబూబ్ నగర్ లో ఒక డ్యామ్ కృష్ణ మీద కట్టారు కదా జూరాలు ఉన్నాయి జూరాల రైట్ ఇవన్నీ అట్లే ఉన్నాయి కదా మీరు కట్టింది ఇంకా పూర్తి కాలేదు నీళ్లు పొలాలకు పోవడం లేదని ముట్టుకుంటున్నాం పక్కన ఆల్రెడీ పడిపోయే పరిస్థితి రీడిజైన్ గురించి వస్తా చైర్మన్ గారు ఎంబీసీ చైర్మన్ మాజీ ఎంబీసీ చైర్మన్ బి